శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. తులారాశిలో రవి నీచస్థితి ఉండడము, అలాగే ద్వితీయ స్థానంలో కేతువు, తృతీయంలో చూస్తే గురుడు, చతుర్థంలో శని, అలాగే మనం తీసుకుంటే షష్ఠస్థానంలో కుజుడు, తర్వాత అష్టంలో రాహు, ఇంకా వ్యయంలో శుక్రుడు. ఈ తులారాశి వారికి ఏ గ్రహ అనుకూలం ఉండాలా అనే విషయానికి వచ్చినప్పుడు చూస్తుంటే ఇక్కడ రాశిలో రవి బలం తక్కువగా ఉండడము, తులారాశిలో ఉండడం రవి అది సరైన స్థితి కాదు అని చెప్తాము. అలాగే కేతు సెకండ్ హౌస్లో ఉన్నాడు, పర్వాలేదు, ఓకే. తృతీయంలో గురుడు స్వక్షేత్రం ఉన్నాడు, ఇది కూడా ఒక వారం రోజులు ఉంటాడు. 20వ తారీఖు తర్వాత వాడు అక్కడ నుండి చతుర్థంలోకి వెళ్ళిపోతాడు. అర్ధాష్టమ శని ప్రభావం అయితే బాగా కనిపిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల దిగువ భాగం అంటే నాభి కింద భాగంలో కొన్ని అనారోగ్య స్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అక్కడ 6వ ఇంట్లో కుజుడు, ఈ కుజుడు కూడా ఆరోగ్య స్థానంలో ఉన్నాడు, దాని మీద శని దృష్టి పడ్డము, అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీగా చెప్తుంది తులారాశి వారికి. ఇవన్నీ ఇలాగ ఉంటుండే కానీ మనకేంటంటే రాహు అష్టంలో ఉండడం, ఇవి 6వ ఇంట్లో కుజుడు అష్టంలోని రాహు, ఇవి రెండు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కొంచెం మానసిక శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు పెట్టే అవకాశం బాగానే కనిపిస్తుందని చెప్తాము. వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో శుక్రుడు, తులారాశికి అధిపతి అయిన వాడు అష్టమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్నాడు. వీళ్ళకి శుక్రుడు అక్కడ ఉండడం కూడా ఒక అదృష్టమే, కానీ కుజుడికి దృష్టి పడింది కాబట్టి ఆ శుక్రుడు చేసే యోగాలు ఏదైతున్నాయో అంతవరకు బలహీనపడే అవకాశం అనమాట. అంటే తులారాశి వారికి ఈ 15 రోజుల విషయానికి వచ్చినప్పుడు ఆ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కొంచెం నిదానంగా ఆలస్యంగా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. అంటే నిర్ణయాల్లో కొన్ని మార్పులు జరుగుతాయి, దానివల్ల కొంత నష్టం జరుగుతుంది, దానివల్ల కొంచెం పరువు గౌరవం కూడా పోయే అవకాశం బాగా కనిపిస్తాయి. రాజకీయ నాయకులకు మాత్రం చూసుకోవాల్సిన విషయం అది. స్టీలు, సిమెంటు, ఐరను, స్క్రాపు, ఆటోమొబైల్స్, తర్వాత క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్ ఇలా రన్ చేసే వాళ్ళకి కొంచెం ఆర్థికమైన బలాన్ని పెంచుకుంటూ పుంజుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. ట్రేడింగ్, స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా ఒక 1% పాజిటివ్గానే వెళ్తుంది, అందరూ భయపడకలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రీఆరంభం చేసుకుంటే డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ రేట్స్ పెరిగే అవకాశం బాగా కనబడుతుంది. తులారాశిలో అంటే తులారాశిలో ఏంటంటే చిత్త నక్షత్రం 3-4 పాదాలు, తర్వాత స్వాతి నక్షత్రము, తర్వాత విశాఖ నక్షత్రం, ఈ నక్షత్రం వాళ్ళకి మళ్ళీ వ్యాపారంలో పుంజుకునే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనకి చతుర్థంలో ఉన్న దోషములు అనంటే తల్లిగారికి కొంచెం అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే 6వ ఇంట్లో ఉన్న కుజుడి వలన కూడా కొంతవరకు ఆరోగ్య విషయంలో వాడు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అష్టంలో ఉన్న రాహు ప్రభావంలో వాళ్ళకి కూడా కొంత ఇల్ హెల్త్లో ఉన్నవారు అనుకుంటే 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు ఉంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతే ఉంటుంది చెప్తాం. వీటన్నిటికీ అనుసంధానం చేస్తూ చేసుకోవాల్సిన ప్రక్రియలో భాగంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చాలా ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఏంటంటే ఆకు పూజ చేసేవాడు కొంతమంది అయితే, వడమాల పూజ చేసేవాడు కొంతమంది అయితే, అసాధ్య సాధకం స్వామి అసాధ్యకం తమకేం వద రామదూత్ కృపాసిందం మత్కారే సాధకుడు వల్ల, ఏ సాధ్యం కాదో సాధ్యం చేసేవాడు, అటువంటి సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడము అనేది ప్రాసెస్ వహిస్తుంది. గురుడు ఎప్పుడైతే 20వ తారీఖు తర్వాత మకరంలోకి ప్రవేశిస్తాడో అక్కడ కొంత రిలాక్సేషన్ అది కొంత కనబడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ మంత్రమే సరణ్యంగా భావించి ముందుకెళ్ళ ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీస్లో వాళ్ళకి మాత్రం కొంత నష్టపోయే అవకాశం బాగానే కనిపిస్తుంది. కుటుంబంతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం దాంట్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. దూర బంధువుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా కనబడుతున్నప్పటికీ గురువు అన్నవాడు 20వ తారీఖు తర్వాత ఎప్పుడైతే మారుతాడో అప్పటి నుండి ఒక 1 వారం రోజుల పాటు అంటే ఆ 20 నెలాఖరు వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా, ఎందుకంటే అర్ధాష్టమి గురువు అర్ధాష్టమి శని జరుగుతుంది. అక్కడ ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఒక యోగం ఉండొచ్చు, కానీ ఇద్దరికి అర్ధాష్టమ శని తులారాశి వాళ్ళు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోవడము. రెండవది కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన, గణపతి ఆరాధన చేసి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవ్వడం కనబడుతుంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నించండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.